హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. ఈ వీడియోలో అద్భుతమైన శిల్పాలు చూపించాలనుకుంటున్నాను మీకు. రాయితో చెక్కిన శిల్పాలు అండి ఇవి, చాలా బాగున్నాయి చూడడానికి. వీటిలో చాలా రకాల స్టోన్స్ ఉన్నాయి, గ్రానైట్ స్టోన్స్తో కూడా చెక్కారండి వీటిని. ఇవి ఎక్కడున్నాయి ఏంటనే వివరాలు చెప్తాను మీకు. వైజాగ్లో క్రికెట్ స్టేడియం బ్యాక్ సైడ్ ఈ షాప్ అన్నమాట. చూడండి, హాట్ హౌస్ దీని పేరు. నా పార్లర్కి వచ్చే క్లయింట్ ఒక మేడంది షాపు. ఆవిడ నన్ను ఓపెనింగ్కి పిలిచారు, షాప్ ఓపెనింగ్ అన్నమాట ఈరోజు. ఆవిడే స్వయంగా ఈ బొమ్మలన్నీ చెక్కారంటండి. అసలు ఆవిడ చేతిలో ఎంత కళ ఉందో ఈ బొమ్మలు చూస్తేనే అర్థమవుతుంది. స్టోన్తో శిల్పాలు చెక్కాలంటే చాలా కష్టం కదండి, అది కూడా చాలా వెయిట్ ఉంటాయి. ఇవి చూడడానికైతే చాలా బాగున్నాయండి, మనసుకి కంటికి చాలా హాయిగా అనిపించింది నాకు వీటిని చూడగానే. మీరు కూడా ఒకసారి ఇవన్నీ చూసేయండి. ఇన్విజిల్ హౌసులు కట్టుకున్నవారు, అలాగే విల్లాస్లో ఉండేవారికి అపార్ట్మెంట్లో లాన్స్ ఉంటాయి కదండి, ఆ లాన్స్లో పెట్టుకోవడానికి ఈ విగ్రహాలు చాలా బాగుంటాయి. చూశారు కదండి బొమ్మలన్నీ ఎంత బాగున్నాయో, రాయితో చెక్కిన శిల్పాలు కదండి, చాలా బాగున్నాయి చూడడానికి, మనసుకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. రాయితో శిల్పాలు చెక్కాలంటే చాలా టాలెంట్ ఉండాలి, అలాగే చాలా జాగ్రత్తగా కూడా చెక్కాలి. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా ఇంకా కష్టమంతా వేస్ట్ అయిపోతుందండి, అందుకని వీళ్ళు చాలా కష్టపడి చెక్కుతారు వీటిని.
ఇది చూడండి ఎంత బాగుందో, శంఖంలో కృష్ణుడు అన్నమాట. కృష్ణుడు రూపం అయితే అసలు చాలా బాగా వచ్చిందండి. చూడండి ముక్కు, కళ్ళు, జ్యువెలరీ అయ్యి చాలా బాగున్నాయి. మన ఇంటి బయట ప్లేస్ ఉంటే ఇలాంటి ఒక్క బొమ్మ పెట్టుకుంటే ఇంటికి అంతటికీ అందం వచ్చేస్తుంది. పెయింట్లు అవి వేసినవి కాదండి, ఇవి ఓన్లీ స్టోనే. అయితే వర్షానికి ఎండకి చెక్కు చెదరకుండా ఉంటాయండి ఇవి. చూశారు కదండి శిల్పాలు ఎంత బాగున్నాయో. మీరందరూ ఈ శిల్పాలను చూస్తారని నేను ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఇలాంటి విగ్రహాలు కావాలంటే ఈ షాప్ను విజిట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.